మేదక్ జిల్లా కేంద్రంలోని రామదాస్ చౌరస్తా వద్ద బీజేపీ నాయకులు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ ఎన్ని జిత్తులు జిమ్మికులు వేశారని, కానీ దుబ్బాక ప్రజలు అధికార పార్టీకి చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చారని, ఈ విజయం దుబ్బాక ఓట్లదని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల తీర్పుకు శిరసాహ ఇస్తామని, టీఆర్ఎస్ ప్రభుత్వంకు తగిన బుద్ధి చెప్పారని తెలిపారు. కేసీఆర్ సర్కార్ ఇకనైనా మారాలని, వచ్చే 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సంబరాల్లో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు విజయ్ కుమార్, సుధాకర్ రెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు నందారెడ్డి, వనపర్తి వెంకటేశం, పట్టణ అధ్యక్షులు గుండు మల్లేశం, సందీప్, రమాకాంత్, శివ, శ్రీను, కృష్ణ, దుర్గేష్ లు పలువురు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ యొక్క విజయం మరి ఇది దుబ్బాక నియోజకవర్గంకే కాదు, మెదక్ జిల్లాకే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రానికే కాదు, భారతదేశంలో ఇదొక భారతీయ జనతా పార్టీకి ఒక ఘన విజయంగా మేము పరిగణిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ దుబ్బాక నియోజకవర్గంలో ఏదైతే గెలిచిందో మరి దీనికి ఈ కేసీఆర్ ప్రభుత్వానికి, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక చెంప పెట్టుగా మరి దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి తీర్పునిచ్చారు. అధికార దుర్వినియోగం, ఒకవైపు మద్యం, ఒకవైపు డబ్బు, ఎన్ని చిమ్మిక్కులు, ఎన్ని ఎత్తులు, ఎన్ని పైకెత్తులు వేసినా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారంటే ఇది దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈ విజయం ఇంతటితోనే ఆగదు. రేపు జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో గాని, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ లో గాని, రాబోయే 2023లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి ఇదొక సంకేతం మాత్రమే. మరి ఈ భారతీయ జనతా పార్టీ యొక్క విజయాన్ని ఇక ఎవరూ ఆపలేరు. మరి ఈ దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యావత్ ప్రజలకందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇకనైనా ఈ మొద్దు నిద్రలో ఉన్నటువంటి ఈ కేసీఆర్, మొద్దు నిద్రలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం